नैक्स्ट कलेक्शन अंडी नैक्स्ट सारी वेपड़ी नैक्स्ट सारी नैक्स्ट सारी वेपड़ पिंकिश रेड कलर मिक्सिंग स्टाइल ऑफ सारी वेपड़ी नावी ब्लू कलर बॉर्डर सारी ऑल ओवर लुक इला एंड वन मोर थिंग इक स्टोन वर्क इच्छार स्टोन वर्क इच्छा इदेम पोवट्लेदंडी जस्ट गट्टिगा लागते गानी रालेदन्नमाट अंटे वाशिंग केयर तीसुकुंटे बागुंटुंदी इदिगो फुल शाइन अवुतुन्नायि स्टोन्स वच्चेप्पटिकी अंत त्वरगा एं पोवंडि अवि ऑल ऑफ द सारी उन्नायि जस्ट एदो स्टार्टिंग इच्चेस फिनिशिंग कादु ऑल ऑफ द सारी स्टोन्स उन्नायि जनरल गा एंटंटे पल्लूलोन अला इच्चि वदिलेस्तारु इदिगोंडि ब्लौज कूडा मीकु बॉर्डर लो ई टाइप आफ् स्टोन वर्क इच्चारु फुल आफ् द सारी उन्नायि స్టార్టింగ్ నుంచి ఉన్నాయలే చూద్దాము స్టార్టింగ్ జనరల్ కట్చింగ్ లో ఇవ్వరు ఇదిగోండి స్టార్టింగ్ కొంత కట్చింగ్ వరకు జస్ట్ అదిగోండి ఇక్క నుంచి వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది స్టోన్ వర్క్ అనేది కొంత కట్చింగ్ వరకు మీకు ఇక్క నుంచి ఇక్కడి వరకు మాత్రమే మీకు స్టోన్ అంటే కట్చింగ్ లో ఇవ్వలేదు రిమైనింగ్ మొత్తం ఇట్లాగా స్టోన్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంది ఇదిగోండి స్టోన్ వర్క్ स्टोन वर्क मल्ली अगैन इकड़ा डिफरेंट टाइप ऑफ वर्क इच्छा ओके दी पल्लू पार्ट वेपड़ी रिच पल्लू वस्तु रिच पल्लू विथ रिच स्टोन स्टोन हेवी इच्छार इक पल्लू हाईलाइट इदेला रेड एंड ऑनियन पिंक मिक्सिंग स्टाइल कलर कॉम्बिनेशन वेपड़ी इप्ड एग्जाक्ट कल अदे कलर दीन प्राइस वेपड़ी 399 प्लस शिपिंग नेक्स्ट सारी अंडी अगेन टाइप ऑफ कलर ऑलरेडी वच्चिनट्टुन्नदी पैरेट ग्रीन कलर बट डिजाइन वेरे अनुकुंटा इदोच्चेप्पटिकी पैरेट ग्रीन कलर विथ अगेन पिंक कलर कॉम्बिनेशन राणी पिंक कलर मेजंता पिंक अंटाम कदा इक स्टार्टिंग कनिपिस्तुंदी चूडंडी इक्कड डैमेज उंदी ओक दग्गर इंका एक्कड उन्नदी अनेदी ऐडिया लेदु चूद्दामु ఇదొచ్చేప్పటికి పల్లు పార్ట్ ఆల్ ఆఫ్ ది సారీ లుక్ ఇలా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు వచ్చింది కదా ఎగ్జాక్ట్ అదే కలర్ నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ వచ్చేప్పటికి కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు ఇదొచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్ మీకు ఇది ఎక్కడ ఉన్నది అంటే ఈ డ్యామేజ్ జస్ట్ స్టార్టింగ్ కట్చింగ్ లోనేనండి ఇదిగోండి ఇక్కడ మీకు బ్లౌజ్ ఉంది కదా जस्ट मेरे असल लाइन कटकना डैमेज कदमी कोई पार्ट तीसना फ्रेश सारी अवरना को मंदे पटुबड़ी अट्ला यूजना इवच्छ बट मिस्टेक सारी काबी यूज अवद नैक्स्ट इकड़ मिस्प्रिंट उ स्टार्टिंग इधर जस्ट को सारी यूज चक्कर ఇకపైనా దాని కట్చింగ్ కాబట్టి చక్కగా యూస్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేప్పటికి 399 ప్లస్ షిప్పింగ్ మైనర్ మిస్టేక్స్ అంటే పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏమీ ఉండవు అది కూడా ఎక్కడన్నా ఒక దానికి నాకు ఐడెంటిఫై అయితే డెఫినెట్లీ చూపిస్తాను మీకు బ్లౌజెస్ లేనివైతే 350 బ్లౌజెస్ ఉంటే గనుక మీకు 399 జస్ట్ 399 నెక్స్ట్ సారీ అండి ఇక్కడ నుంచి మాక్సిమం కొన్ని రిపీట్ ఉండొచ్చు చూద్దాము ఇది వచ్చేప్పటికి పికాక్ స్టైల్ ఆఫ్ గోల్డ్ కలర్ ఇది కలర్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ యాష్ కలర్ అండి గ్రీన్ అండ్ యాష్ కలర్ మిక్సింగ్ స్టైల్లో వచ్చింది అదొక కలర్ కూడా ఏమో అర్థం కావట్లేదు ఇదిగోండి గ్రీన్ గ్రీన్ అండ్ యాష్ కలర్ మిక్సింగ్ ఆర్ సంథింగ్ ఇదిగోండి ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ सारी लुक इला टॉप ऑफ द बॉर्डर कड़ी बॉर्डर इच्छा पल्लू अंड ब्लाउज चूद्दाम पल्लू पार्ट विथ टजिल्स ब्लाउज वेपड़की ब्रोके स्टाइल ऑफ ब्लाउज चाला नीट दीन प्राइस वेपड़की जस्ट 350 प्लस शिपिंग नेक्स्ट कलेक्शन चूद्दाम नेक्स्ट वन वच्चेप्पटिकी लक्स ग्रीन कलर कॉम्बिनेशन की ब्लू कलर रॉयल ब्लू कलर बॉर्डर
శారీ లో కలర్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మ్యాచింగ్ వచ్చిందండి విత్ గోల్డ్ కలర్ బిగ్ బూటీస్ బోర్డర్ వస్తుంది ప్లెయిన్ టైప్ ఆఫ్ బోర్డర్ అనొచ్చు ఆల్ ఆఫ్ ద శారీ లుక్ ఇలా ఉంటుంది దీని పల్లు అండ్ బ్లౌజ్ చూద్దాం మేబీ కాంట్రాస్ట్ ఏ వస్తుంది ఇదిగోండి వచ్చేప్పటికి పల్లు పార్ట్ అండ్ వెరీ నెక్స్ట్ బ్లౌజ్ వన్ వచ్చేప్పటికి సేమ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి ఇదైతే మీకు ఇక్కడ గ్రీన్ హైలైట్ అయ్యి బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇక్కడ బ్లూ హైలైట్ అయ్యి బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ ఇచ్చారు ఓకే ఎనీవే కాంట్రాస్ట్ ఉందండి ఇది వచ్చేప్పటికి శారీ అవుట్లు దీని ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ 350 ప్లస్ షిప్పింగ్ దీనిలో వచ్చేప్పటికి అనదర్ కలర్ అవైలబుల్ ఉందండి ఇదిగోండి ఇది ఒక కలర్ అప్కమింగ్ చాలామంది క్రిస్మస్కి డొనేట్ చేస్తూ ఉంటారు కదా శారీస్ అట్లాంటి వాళ్ళు చక్కగా ఇలాంటివి తీసుకొని హ్యాపీగా ఇవ్వచ్చు ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా బాగుంటాయి ఇదిగోండి ఇది ఒక కలర్ సేమ్ డిజైన్ బట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఈ టైప్ ఆఫ్ శారీ లాస్ట్ టైం చాలామంది అడిగారండి ఒక్కటి ఈ మిక్సింగ్లో ఇది ఒక శారీ వచ్చింది పింక్ కలర్ శారీ ఇది వచ్చేప్పుడు క్యాటలాగ్ మోడల్ లాస్ట్ టైం మనం పెట్టాము ఈ శారీస్ ఇది ఇందులో వచ్చింది ఏదేంటంటే టిష్యూ అండి టిష్యూ శారీ ఇది ఇదిగోండి బోర్డర్ చూడండి ఎంత షైనింగ్ ఉందో సింగిల్ పీసే ఉన్నదండి దీని ప్రైస్ వచ్చేప్పటికి కూడా 350 ప్లస్ షిప్పింగ్ గంగా జమున బోర్డర్ వస్తుంది అంటే టాప్ ఒక బోర్డర్ బాటమ్ ఒక టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది దీన్ని గంగా జమున బోర్డర్ అంటారు పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాం బట్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చూయిద్దాము ఇదిగోండి ఇది వచ్చేప్పటికి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం దీని ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ 350 ప్లస్ షిప్పింగ్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి ఇది ఎవరికని కావాలంటే పిన్ చేయండి నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం నెక్స్ట్ వన్ అండి మంచి ఆరెంజ్ కలర్ చాలా బాగుంది లుక్ అయితే ఆరెంజ్ బ్లూ ఒక టైప్ ఆఫ్ వైలెట్ కలర్ బ్లౌజ్ సారీ బార్డర్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక టైప్ ఆఫ్ బూటీ స్టైల్లో మీకు ఇక్కడ బార్డర్లో హైలైట్ చేశారు ఇది బార్డర్లెస్ శారీ స్టైల్ అనుకోవచ్చు నెక్స్ట్ శారీ లుక్ చూద్దాము ఆల్ ఆఫ్ ద శారీ ఈ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చేస్తుందండి కాంట్రాస్ట్ పల్లు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పార్ట్ టజిల్స్ వచ్చాయి మీరు వేసుకోవాల్సి ఉంటుంది టజిల్స్ అండ్ ఇందులో కలర్ చార్ట్ అవైలబుల్ ఉందండి దీని ప్రైస్ వచ్చేప్పటికి 350 ప్లస్ షిప్పింగ్ కలర్ చార్ట్లో ఇందులో ఆల్రెడీ నేను కలర్ చూపించాను ఒకటి ఓపెన్ చేసి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇదిగోండి సేమ్ డిజైన్ కలర్ చేంజ్ ఇందులోనే అనదర్ వన్ బ్లూ అవైలబుల్ ఉన్నది ఇది ఒకటి ఓకే ఇందులో అనదర్ ఆల్రెడీ నేను ఇది ఓపెన్ చేసి కూడా చూపించాను ఇది ఒకటి మొత్తం ఫోర్ కలర్ చార్ట్ ఉన్నది ఇందులో ఓకే ఇక్కడ చూడొచ్చు మీరు ఫోర్ కలర్ చార్ట్ ఇది పిక్ ఎనీ 350 ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ అండి ఫైవ్ కలర్ చార్ట్ ఆఫ్ క్యాటలాగ్ ఇది ఒకటి ఏదైనా ఓపెన్ చేసి చూద్దాము ఎల్లో బాగుంది రెడ్ ఏదైనా ఒకటి ఓపెన్ చేసి చూద్దాం అంటే కాంట్రాస్ట్ ఎలా వస్తుందో చూద్దాము డార్క్ కలర్స్ మంచి బ్రైట్ కనపడతాయి కదా ఇక్కడ వచ్చేప్పటికి మీకు సెల్ఫ్ డిజైన్ ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు సెల్ఫ్ డిజైన్ ఇచ్చి చెక్ స్టైల్ వచ్చింది ఇది ఇందులోనే అనదర్ డిజైన్ కూడా ఉందండి చూపిస్తాను ఇది వచ్చేప్పటికి కంచి బార్డర్ స్టైల్లో ఉన్నది ఇదంతా జరీ అండి ప్రింట్ కాదు మీకు ఇదిగోండి జరీ వీవ్ ఆల్ ఆఫ్ ద శారీ లుక్ ఇలా ఉంటుంది టాప్ ఆఫ్ ది బార్డర్ కడీ బార్డర్ వచ్చింది ఆఫీస్ వేర్ కానీ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ పెట్టుబడికి కానీ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేప్పటికి బోర్డర్ పార్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాం
ఇదొచ్చేప్పటికి పల్లు పార్ట్ అండి. ఇక్కడ టజిల్స్ ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ మీరు. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాంట్రాస్ట్ పల్లులు ఏదైతే హైలైట్ అయిందో అదే గ్రీన్ అండ్ రెడ్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ చాలా బాగుందండి. ఇక్కడ కనిపించేదానికంటే కూడా ఇంకా గోల్డ్ కలర్ బాగా, ఇదిగోండి ఇప్పుడు వచ్చింది చూడండి ఎగ్జాక్ట్, ఇంతకంటే ఇంకా డార్క్ ఉన్నది గోల్డ్ అవుట్ సైడ్. ఓకే ఇది వచ్చేప్పటికి శారీ లుక్ మీకు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో సేమ్ ఇవే ప్యాటర్న్లో మీకు ఆల్ శారీస్ ఉంటాయండి. అంటే దీనికి రెడ్ గ్రీన్ ఇచ్చారు కదా, ఎందుకంటే ఇక్కడ మీకు గ్రీన్ కలర్ అయితే ఉంది చూడొచ్చు ఇక్కడ మీరు లైట్గా, అందుకని మీకు గ్రీన్ అనేది పళ్ళు అండ్ బ్లౌజ్లో హైలైట్ అయింది. ఎల్లో వచ్చేప్పటికి మీకు ఏమి ఇచ్చారో చూద్దాము. ఎల్లోలో కూడా సేమ్ అదే రిపీట్ అయిందండి. గ్రీన్ అండ్ ఎల్లో కూడా మీకు ఇక్కడ గ్రీన్ కలరే ఇచ్చారండి. ఇదిగోండి ఇప్పుడు ఎగ్జాక్ట్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ ఎగ్జాక్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. ఇంత డార్క్ ఉందో అదే మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉన్నదండి, గోల్డ్ కలర్లో ఫుల్ ఆఫ్. ఇక్కడ వచ్చేప్పటికి నాకు ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు చిన్న మిస్ ప్రింట్ ఐడియా ఐడెంటిఫై అయింది. ఇది చూడవచ్చు మీరు స్మాల్ మిస్ ప్రింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే వీటి ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ 350 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ దీనికి ఏమి వచ్చిందో చూద్దాము. దీనికి వచ్చేప్పటికి బ్లూకి డార్క్ బ్లూ ఈ టైప్ ఆఫ్ పర్పుల్ షేడ్ స్టైల్లో మీకు హైలైట్ చేశారండి. ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్. శారీలో కలర్కి మీకు ఇక్కడ కలర్కి డిఫరెన్స్ చూడొచ్చు. ఇది ఫుల్ ఆఫ్ బ్లూ అయితే అదే ఏదైతే టూ టోన్ ఉన్నదో పర్పుల్ షేడ్ లైట్ వైలెట్ అంటాం కదా లావెండర్ షేడ్లో మీకు ఇక్కడ హైలైట్ చేశారు. పింక్ కలర్కి వచ్చేప్పటికి పింక్ కలర్ కూడా సేమ్ గ్రీన్ కలరే వచ్చారండి. బ్లౌజ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే వస్తుంది. ఓకే ఇది వచ్చేప్పటికి కలర్ చాట్ అండి. ఇంకా గ్రీన్కి వచ్చేప్పటికి ఇక్కడ కనిపిస్తుంది కదా ఓ టైప్ ఆఫ్ గ్రీన్ అలానే వస్తుంది మేబి. ఇంకా మీరు ఒక్కటి ఇదిగోండి ఈ లక్స్ గ్రీన్కి వచ్చేప్పటికి లావెండర్ స్టైల్ ఆఫ్ కలర్ని హైలైట్ చేశారు పళ్ళు అండ్ బ్లౌజ్గా. ఓకే ఇందులో వచ్చేప్పటికి ఇది చెక్స్ ప్యాటర్న్ అండి. ఇక్కడ మీకు ఇక్కడ అర్థమవుతుంది చూడండి చెక్ స్టైల్ అనేది శారీలో, కానీ ఇక్కడ బ్లౌజ్లో చూస్తే క్లియర్ కట్గా తెలుస్తుంది అది శారీ మొత్తం అలానే చెక్ స్టైల్ వస్తుంది. అండ్ ఇందులోనే అనదర్ డైమండ్ స్టైల్ కూడా అవైలబుల్ ఉందండి. ఇక్కడ ఇది చూడొచ్చు మీరు ఇక్కడ ఇది ఒక టైప్ ఆఫ్ స్టైల్. దీనిలో కలర్ చాట్ 3 కలర్ చాట్ ఉంది. ఈ 3 కలర్ చాట్ ఉన్నది ఇందులో. ఓకే ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి ఇంతవరకేనండి. ఇంకొక 2 శారీస్ ఆరు 3 శారీస్ ఉన్నాయి. ఓకే క్లియర్ చేద్దాం అవి కూడా. నెక్స్ట్ శారీ అండి ఒక 2-3 శారీస్ ఉన్నాయని చెప్పాను కదా, ఇది కూడా చేసేస్తే ఒక వీడియో అయిపోతుంది. ఇది వచ్చేప్పటికి ఫ్యాన్సీ శారీ అండి. ఇది వచ్చేప్పటికి మీకు ఇక్కడ లేస్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత లేస్. ఇక్కడ వచ్చేప్పటికి మీకు ఇలాగా వర్క్ ఇచ్చి మీకు సెంటర్లో మోతీ వర్క్ అంటే ఇక్కడ పర్ల్ వర్క్ ఇచ్చారు చూడండి. మొత్తం ఇక్కడంతా పర్ల్ వర్క్ ఈ టైప్ ఆఫ్ బూటీ స్టైల్లో మీకు ఇక్కడ డిజైన్ చేశారు. పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము. ఇది పళ్ళు పార్ట్ అండి. ఇక్కడ చూడొచ్చు మీకు ఫుల్ ఆఫ్ పళ్ళు మీకు ఈ టైప్ ఆఫ్ బిగ్ బూటీస్ వచ్చాయండి. శారీ మొత్తం కాదు శారీ ఫుల్ ఈ టైప్ ఆఫ్ ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు ఈ టైప్ ఆఫ్ కుందన్ స్టైల్లో డిజైన్ చేశారు. ఇది వచ్చేప్పటికి లేస్ పళ్ళు పార్ట్ బ్లౌజ్ కూడా ఉందండి. ఇందులో బ్లౌజ్ ఎలా ఉందంటే సేమ్ లేస్ ఇచ్చేసి మీకు ఇక్కడ ఈ టైప్ ఆఫ్ కుందన్ స్పేస్ చేశారు. ఓకే ఇది వచ్చేప్పటికి షిఫాన్ శారీ అండి. రిమైనింగ్ ఆల్ ద శారీ మనకి నీ లెంగ్త్లో ఈ టైప్ ఆఫ్ బూటీస్ ఇచ్చారు. ఓకే దీని ప్రైస్ వచ్చేప్పటికి 350 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి
ప్యూర్ జార్జెట్ శారీ ఇది వచ్చేప్పటికి మీకు ఈ బార్డర్లో చూడండి ఇక్కడ మీకు ఇదంతా పేస్ట్ చేసింది కదండి స్టిచ్చింగ్ ఇదంతా స్టిచ్ చేసిందే ఇక్కడ కూడా అంతే ఈ టైప్ ఆఫ్ ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు ఇక్కడ ఫినిషింగ్ బట్ ఇక్కడ కనిపిస్తున్న పర్పుల్ కలర్ మాత్రం పేస్ట్ చేసినవి గోల్డెన్ పర్పుల్ మాత్రం ఇవి పేస్ట్ చేసినవి రిమైనింగ్ మొత్తం స్టిచ్డేనండి మగ్గం వర్క్ స్టైల్లో చేసినటువంటివి ఫుల్ ఆఫ్ పళ్ళు ఈ టైప్ ఆఫ్ బిగ్ బిగ్ స్టైల్ ఆఫ్ బుటీస్ వచ్చేసే మ్యాంగో స్టైల్ ఆఫ్ డిజైన్ చేసి ఇదిగోండి ఇక్కడ ఇది పళ్ళు పార్ట్ ఇది మొత్తం ఇక్కడ మీకు మగ్గం వర్క్లో వస్తుంది బట్ ఈ డిజైన్ అంతా మీకు శారీలో రాదండి శారీలో వచ్చేపు ఈ టైప్ ఆఫ్ పైపింగ్ ఇచ్చారు పైపింగ్ స్టైల్ ఆఫ్ స్టిచ్చింగ్ అండి ఇది మగ్గం వర్క్ చేస్తారు కదా ఇదిగోండి ఆ టైప్ ఆఫ్ వర్క్ ఇదంతా ఇక్కడ చూడవచ్చు మీరు ఈ టైప్ ఆఫ్ వర్క్ శారీ మొత్తం వచ్చిందండి ఈ బార్డర్లో ఏదైతే ఉందో కటింగ్లో కొంతవరకు రాలేదు జస్ట్ ఒక హాఫ్ మీటర్ అలాగా రిమైనింగ్ శారీ మొత్తం ఇచ్చారు వర్క్ ఈ టైప్ ఆఫ్ వర్క్ వచ్చేప్పుడు బుటీస్ వచ్చేప్పటికి నీ లెంత్ వస్తాయండి నీ లెంత్ ఆ బుటీస్ ఇచ్చి మీకు ఈ టైప్ ఆఫ్ కుందన్స్ పేస్ట్ చేశారు ప్యూర్ ప్యూర్ అంటే ప్యూర్ క్వాలిటీ అండి ఇది ఇక్కడ చూడవచ్చు మీరు స్టార్టింగ్లో మీకు కొంచెం ఒక హాఫ్ మీటర్ అలాగా కట్చింగ్లో ప్లెయిన్ ఇచ్చేసారు హాఫ్ మీటర్ ఆర్ 1 మీటర్ ఇది ఇక్కడ నుంచి మీకు ఇక్కడ వరకు మీకు ప్లెయిన్ వచ్చింది కట్చింగ్ వరకు బ్లౌజ్ కూడా సేమ్ ఏదైతే మనకి శారీలో పైపింగ్ వర్క్ ఇచ్చారో అదే వర్క్ మీకు బ్లౌజ్లో కూడా డిజైన్ చేశారు ఓకే ఈ శారీ ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ 499 ప్లస్ షిప్పింగ్ ఇక్కడ మీకు కనిపించడానికి లైట్ మెరూన్ షేడ్లో కనిపిస్తుంది కానీ వెరీ డార్క్ షేడ్ అండి బ్రిక్ మిక్సింగ్ అంటారు కదా ఇది కూడా కాదు అసలు ఆ షేడ్ అనేది రావట్లేదు ఇప్పుడు వచ్చింది చూడండి ఎగ్జాక్ట్ అదే షేడ్ అండి శారీ కలరు ఇంకా డార్క్ ఉంటుంది అవుట్ సైడ్ ఓకే దీని ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ 499 ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ అడిషనల్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ శారీ వచ్చేప్పుడు కూడా హెవీ వర్క్ అండి ఇది కొంచెం వెయిట్ ఉన్నది ఎందుకంటే ఇంత హెవీ వర్క్ వచ్చింది కదా శారీ అందుకని కొద్దిగా వెయిట్ ఉన్నది క్వాలిటీ మాత్రం సూపర్బ్ ఉంటుందండి ఇదిగోండి ఇది వచ్చేప్పటికి పళ్ళు పాటలో బార్డర్లో ఇచ్చారు ఈ టైప్ ఆఫ్ జిగ్జాగ్ కూడా చేసున్నది పళ్ళు అంతా ఈ టైప్ ఆఫ్ వర్క్తో హైలైట్ చేశారు హనీ కలర్ అంటే తేనె కలర్ అంటాం కదా అసలు క్యాప్చర్ అవ్వట్లేదు దీనిలో అయితే బార్డర్లో వచ్చేప్పటికి సేమ్ అగైన్ పైపింగ్ ఇది కూడా అంతా మీకు స్టిచ్చింగేనండి ఇది ఇక్కడ చూడొచ్చు ఫుల్ ఆఫ్ స్టిచ్చింగ్ వర్క్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత హైలైట్ అవుతుందో ఇక్కడ నెక్స్ట్ యాజ్ యూజువల్ మీకు శారీ మొత్తం ఈ టైప్ ఆఫ్ పైపింగ్ ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ వర్క్ తోటి డిజైన్ చేశారు ఆల్ ఆఫ్ ద శారీ వస్తుంది ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇలా వస్తుంది శారీ ఫుల్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ వర్క్ వచ్చి నీ లెంగ్త్లో వరకు మీకు ఈ బూటీస్ వస్తాయి నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ చూద్దాము బ్లౌజ్లో ఏం హైలైట్ ఉంది అనేది ఇక్కడ చూడొచ్చు మీరు ఇది వచ్చేప్పటికి హ్యాండ్స్ బ్యాక్ నెక్ పార్ట్ దగ్గర ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చి 2 హ్యాండ్స్ ఇచ్చేశారు ఇది మీకు బ్యాక్ నెక్ అండి ఓకే మగం వర్క్ చేయించుకున్నా కూడా ఈ ప్రైస్లో మీకు రావు ఇక్కడ అయితే కనిపిస్తున్న కలర్ అయితే కాదండి హనీ కలర్ ఓకే ఇప్పుడు వచ్చింది చూడండి అదండి కలర్ ఇది కూడా కొంచెం డిఫరెంట్గానే కనిపిస్తుంది కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి దీని ప్రైస్ వచ్చేప్పటికి కూడా జస్ట్ 499 ప్లస్ షిప్పింగ్ ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి ఇంతవరకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్